సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది సినిమా మాత్రం. ఇది అబద్ధం కాదు, రవితేజ పరమాత్మ సూపర్, చాలా బాగుంది. రవితేజ కూడా సెంటిమెంట్ సీన్ బాగుంటుంది, చిన్నపిల్లల నుంచి డ్రగ్స్ గురించి ఇంపార్టెంట్గా, డ్రగ్స్ గురించి యువత అలా పాడిపోతుందో దానికోసం కూడా సినిమా చాలా బాగా తీశారు. ఎక్సలెంట్ మూవీ, సినిమా చాలా బాగుంది అన్న. చిరంజీవి యాక్షన్ బాగుంది, చిరంజీవి గారు బాగున్నారు ఫస్ట్ హాఫ్, స్లోగన్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సూపర్ బాగ్ బ్లాస్టర్ సినిమా సూపర్ అన్న. సెకండ్ హాఫ్ నిజంగా హైలైట్, ఫస్ట్ హాఫ్ ఏదో అలా తీసుకెళ్ళాడు. అల్టిమేట్ గా చిరంజీవికి బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్. బాబీ డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ సూపర్ సినిమా పోకి చెప్పేసింది. వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్. సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ సూపర్ అన్న. మూవీ ఉందన్న. సంక్రాంతికి పోనకాల లోడింగ్. సినిమా అనేది అర్జించుకోవడం కాకుండా, కేకలేసుకోవడం, కత్తులతో నరుక్కోవడం కాకుండా, ఒక పద్ధతిగా ఒక వినయంగా చూపించాడు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్గా తమ్ముడు అన్న ఏ రకం చూసుకోలో చనిమిదం ఉన్న ఆశాభావాలు అన్నీ కూడా మనం చూపించాడు. జై జై పవన్ కళ్యాణ్, జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై జనసేన. తమ్ముడికి అన్నయ్య సపోర్ట్, సినిమా మట్టికి బుర్రపాడు మామూలుగా లేదు. జై మెగాస్టార్, జై జనసేన. ఆ తమ్ముడికి అన్నయ్య అన్నాడు. మాసీ బ్లాక్ బాస్టర్ సూపర్. బాబీ డైరెక్షన్ సూపర్ సూపర్. రాగస్టార్ అన్ని యాక్షన్ సూపర్ సూపర్. కామెడీ ఎలివేషన్ సో ప్రతి ఒక్కటే అన్ని పండించేశాడు. మనం చూసాం అన్ని కామెడీ, గ్యాంగ్ లీడర్, కరోనా మొగుడు, దాన్ని మించిన సినిమా ఇది. వాళ్ళ పేరు వేరయ్యా. అలాగే నెక్స్ట్ వచ్చే పవర్ స్టార్ సినిమా గారిది హరిహర వీరమల్ల, అది సూపర్ హిట్ అవ్వాలని మేము చాలా చాలా కోరుకుంటున్నాం. జై పవర్ స్టార్, జై జనసేన, జై మెగాస్టార్. ఒక్కొక్క సీన్ క్లైమాక్స్ లో ఉంది. సూపర్ సినిమా, సూపర్, చాలా బాగుంది. సూపర్ సూపర్, యావరేజ్ ఉందన్న, విలే యావరేజ్ అన్న. సూపర్ ఎక్సలెంట్ ఉంది. సంక్రాంతికి మూడు బుర్రలు నరికేశారు. బాలయ్య చిరంజీవి, బాబీ డైరెక్షన్ చూపించాడు, చిరంజీవి యాక్టింగ్ ఆయన మాటలో పద్ధతి చాలా నీట్ గా చేశారు. సినిమా సూపర్ అన్న, సూపర్ బ్లాక్ బస్టర్ మెగాస్టార్. సినిమా ఫస్ట్ స్టాప్ లో అయిపోయిందండి. ఎక్సలెంట్, సూపర్. సంక్రాంతి అమ్మ మొగుడు సూపర్ బ్రో. సినిమా అయితే సూపర్ అన్న, సినిమా అద్దరిపోయింది. రవితేజ వచ్చినప్పుడు ఇంకా బాగుందండి. యావరేజ్ అండి. మూడు థియేటర్ లో మళ్ళీ వీరసింహారెడ్డి వేస్తున్నారండి. నాటుకోడి బిర్యానీ ఇట్టాడు. సినిమా సూపర్, రవితేజ అన్నా సూపర్ 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 హిట్ సినిమా, సూపర్ హిట్. సముద్రంలో ఉంటది ఉప్పు, మా వేరే తోపు. సూపర్ సూపర్ సార్, బాగుంది. సూపర్ భయ్య, ఫ్యామిలీ స్టోరీ పిక్చర్ చాలా బాగుంది. చాలా సూపర్ హిట్, తిరగలేదు. ఇందులో ఉంటుంది ఉప్పు, చిరు అన్న నిప్పు. సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగా చెప్పాయి. డోంట్ స్టాప్ డాన్సింగ్, పోనకాల లోడింగ్, ఫుల్ బోరింగ్ సినిమా. సెకండ్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, యావరేజ్. సూపర్ మెగాస్టార్ పవర్ సూపర్ 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 హిట్ అన్న. సూపర్ హిట్ బాగుంది భయ్య, బాగుంది. సినిమా సూపర్ సూపర్, కామన్ రొటీన్ స్టోరీ, ఒకసారి చూడొచ్చాను. క్లైమాక్స్ బాగాలేదు భయ్య, ఫైట్ చేయలే చిరంజీవి. ఫైట్ చేయకుండా ప్రకాష్ రాజ్ కూడా విలన్ భయం పడిపోయి పారిపోవడం ఒకటి బాగా డిసప్పాయింట్. అది రవితేజ క్యారెక్టర్ వరకు పీక్స్ నీకు అలా కనెక్ట్ అయిపోతాయి. ఎమోషన్ సీన్స్ కానీ ఏవైనా, కానీ లాస్ట్ లో స్క్రీన్ పై డల్ చేశారు, అదొకటి మైనస్. మ్యూజికల్ కానీ ఏవైనా బాగున్నాయి. సూపర్ ఉంది, నచ్చింది. మైండ్ బ్లాక్ సినిమా. బాలయ్య సినిమాలో అయితే నరుక్కుంటూ పోవడమే, ఈ మన చిరంజీవి సినిమాలో అయితే రవితేజ హైలైట్ గా నిలిచాడు. మొత్తం తమ్ముడు క్యారెక్టర్ హైలైట్ చేశారు. రవితేజ సూపర్ యాక్టింగ్, మేక మాత్రం సీన్ హైలైట్, ఫైట్ సీన్ మేక సీన్. ఫోన్కాల్ లోడింగ్ అయితే ఇంకా మామూలుగా లేదు. అద్దరు కూడా సేమ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.